జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీలోని అసంతృప్తులను ఆహ్వానిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దుప్పలపూడి గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ పదవ వార్డుల అభ్యర్థులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిన్న ఎమ్మెల్యే ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో వారందరికీ క్రమశిక్షణ చర్యలకు గురవుతారని ఒక ప్రకటన చేశారు. అందరితో మనం సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మనందరం తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేయడం కోసం కంకణం కట్టుకొని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అందరూ ఐకమత్యంతో ఇవాళ పనిచేయడానికి ముందుకు వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా మొట్టమొదటగా మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు ఈ సమావేశంలో మనకి సర్పంచ్ అభ్యర్థిగా మన సీనియర్ నాయకులు గంగిరెడ్డి గారి సతీమణి, శ్రీమతి సీతయ్యమ్మ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మిగిలిన వార్డు సభ్యులందరినీ ఇప్పుడు మనం చూసుకున్నాం. వారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, మరి యువ నాయకులు సతీష్ గారు, అదేవిధంగా లక్ష్మి గారు, మిగిలిన వార్డు సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఏ గ్రామంలో చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఓటెయ్యాలనేది ప్రజల్లో ఒక అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమవుతూ ఉంది. మరి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ బెదిరింపులకు దిగుతూ ఉంది, ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉంది, దారుణంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎంత ఏ స్థితికి ఇవాళ వైఎస్ఆర్సీపీ దిగజారింది అనడానికి ఒక ఉదాహరణ మీకు. ఒక గ్రామంలో, పెదపూడి మండలం ఒక గ్రామంలో మనకి ఒక సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే, ఆ సర్పంచ్ అభ్యర్థిని 3-4 రోజుల పాటు విత్డ్రా చేసుకోమని బెదిరించడం, అతను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోకపోతే ఆ అభ్యర్థి అక్కగారిని తీసుకుని వచ్చి, అక్కగారు అక్కగారు అత్తగారు వచ్చి, నువ్వు విత్డ్రా కాకపోతే మీ అక్కను మీ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తాం, నువ్వు విత్డ్రా అయితే మీ అక్క కాపురం నిలబడుతుంది అనే స్థాయికి బెదిరింపులు పరిస్థితి వచ్చింది.